ఎమ్మెల్యేలకే మా మద్దతు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి చట్ట సభలకు పంపుదాం. నిరుద్యోగుల పక్షాన నిలబడేది తిమ్మార్ మల్లన్ననే తెలంగాణ షెడ్యూల్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవాదాస్. ఇక్కడ మల్లన్నకు 300 కాపు రైతులు మద్దతు. మల్లన్నను గెలిపించుకోవాలని పట్టభద్రులకు పిలుపు. మల్లన్నకే మా మద్దతు, భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్, లేబర్ సొసైటీ పిలుపు. మల్లన్నకు టీపీటీయు మద్దతు, ప్రశ్నించే గొంతుకలు గెలిపించాలని మద్దతు. అన్ని కుల సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మల్లన్నకు మద్దతుగా ఉంది. ప్రజా గొంతుకకే పట్టం. పదేళ్ళు మా కోసం కొట్లాడిండు, రిజర్వేషన్లు పాటించకపోతే నిలదీసిండు, ఆపత్కాలంలో అండగా నిలిచిండు. పైసలొద్దు, అభిమానమేమొద్దు. తీన్మాన్ మల్లన్నకు సబ్బండ వర్గాల మద్దతు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు రసవత్తరం. ఇక బీఆర్ఎస్ డబ్బును తిరస్కరిస్తున్న గ్రాడ్యుయేట్లు, పైసల పాచిక పారక తరలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, పల్లీ బఠానీ వ్యాఖ్యలపై పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, తర్వాత అక్కడ అంబేద్కర్ ఓపెన్ సిటీ కానీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే యూనివర్సిటీలు ఉంటో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటాయో, అవన్నీ కూడా ఏది పల్లీ బఠానీ అడిగాలంట. ఇక్కడ బిట్స్ ఫిలాని బలిసిన చదువుకున్నది అయితేనేమో అది మంచి చదువులంట. ఇటువంటి మాటలు చేసిండు, మాట్లాడిండు అక్కడ కేటీఆర్. కాబట్టి ఈ ఆ కేటీఆర్ అహంకారాన్ని దించాలంటే 100% ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఏది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులారా, తర్వాత మేధావులారా, ఒక్కసారి ఆలోచించి తీన్మన్ మనల్ని కోటేయండి. ఒక సర్వే మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మల్లన్నదే గెలుపు. తీన్మార్ మల్లన్నకు దక్కనున్న భారీ మెజార్టీ, 60% ఓట్లు మల్లన్నకే. రాకేష్ రెడ్డికి 21%, ప్రేమేందర్ రెడ్డికి 12%. పాలిటిక్స్ పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవీఆర్ఎస్ ఒపీనియన్ సర్వేలో వెల్లడి వార్ వన్ సైడ్ గా ఉన్నది.